మన మధ్యలో ఉన్నటువంటి మొదటి వర్తమానాన్ని అందించడానికి వచ్చిన దైవజనులు అభిషిక్తులు అప్పగిస్తూ ఉన్నాం. వారు మనతో దేవుని వాక్యం పంచుకుంటారు. దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. ఇది మీ మధ్యలో మరి ఈ పరిచర్యను చేయటానికి ఈ రాత్రి దేవుడి యొక్క గొప్ప అవకాశమును కల్పించాడు. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అధికమైనటువంటి మాటలు నేను మాట్లాడకుండా చాలా స్పష్టంగా సింపుల్గా సాధారణమైన విధానంలో నేను మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తా. దైవ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు లోకములో పరిచర్య చేసిన తదనంతరము ఆ కల్వ పరిచర్య చేయించున్నప్పుడు తన 12 మంది శిష్యులతో ఆఖరి దినములలో చెప్పినటువంటి మాట యోహాను సువార్త 14:1-2 వచనాలలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు వెరవకుడి. ఏమని అంటున్నాడంటే, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకుని పోవటానికి నేను వెళుతున్నా, మరలా తిరిగి వస్తా అని శిష్యులతో చెప్పాడు. కాబట్టి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున, నేనుండే స్థలంలో మీరును నాతో పాటు నివసించటము, అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని బిడ్డలారా, అది యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట మనం చూస్తుంటున్నాం. తర్వాత అపొస్తలుల కార్యములు 1:11 మనం చూసినప్పుడు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళుచు ఉంటూ ఉన్నప్పుడు అక్కడ దేవదూతులు నిలబడి ఆ యొక్క శిష్యులను ఉద్దేశించి ఈ రీతిగా చెప్తూ ఉంటూ ఉన్నారు, గలిలయా మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు ఆ రీతిగా తేరి చూస్తూ ఉంటూ ఉన్నారు? ఈ యొక్క పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళుచున్నాడో అదే రీతిగా మరలా తిరిగి వస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది మనం చూస్తూ దేవుని వాక్యం ఆ రీతిగా చదివిస్తూ ఉంటూ ఉన్నది. తెసలోనీయులకు రాసిన పత్రిక 5:5 మనం చూసినట్లయితే ప్రధాన దూతల శబ్దముతోనూ కడబూర శబ్దముతోనూ ప్రధాన దూతలతోనూ ఆయన మహామహిమతో మరలా తిరిగి రానయ్యంటూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంటున్నది. ఇది మన క్రైస్తవ నిరీక్షణ. ఆయన తిరిగి వస్తుంటున్నాడు. ఆయన రాకడ కొరకే మనము నిరీక్షణతో ఎదురు చూస్తుంటున్నాము. ఇది యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఆరోహణమయ్యాడు, మరలా తిరిగి రానయ్యంటూ ఉన్నాడు. ఇది క్రైస్తవ్యము నిలబడినటువంటి ఆ యొక్క మూల స్తంభమైనటువంటిది. ఇందులో పునరుత్థానము లేకపోతే, క్రీస్తు మరలా తిరిగి లేకపోతే క్రైస్తవ్యము లేదు. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 1:7 ఈ రీతిగా వ్రాయబడినది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూస్తారు అని వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రతి నేత్రము ఆయనను చూచును, మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వస్తున్నాడు. ఇది మన నిరీక్షణ, ఇది మన విశ్వాసము. ఈ విశ్వాసము కలిగి, ఈ నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ నిరీక్షణతో ఆయన రాక కొరకై మనము ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఆయన వచ్చే సమయాన ఈ రాకడ దినములలో అంత్య దినముల యందు ఆయన రాకడ సమయమునందు ఈ యొక్క లోక పరిస్థితి ఏంటి, విశ్వాసుల పరిస్థితి ఏంటి, సంఘ పరిస్థితి ఏంటి అని అపొస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టముగా 2 తిమోతీలకు రాసిన పత్రికలో ఈ రీతిగా రాస్తూ ఉంటూ ఉన్నాడు. 3:2 రాసిన పత్రిక ఈ వాక్యమును దేవుని బిడ్డలారా మనం ఈ సమయమునందు చదువుదాం. 2 తిమోతి 3:1-4 మనము చదువుకుందాము. దేవుని బిడ్డలారా,
ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చే ముందు లోక పరిస్థితి ఏ రీతిగా ఉంటూ ఉన్నది, అపొస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రేరేపింపబడినటువంటి వాడై ప్రవచనాత్మకముగా ఈ రీతిగా ఆయన రాసి ఉంటూ ఉన్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఏలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగారహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారయుండి దాని శక్తిని ఆశ్రయించిన వారయుందురు, ఇట్టి వారికి విముఖుడమయ్యుండుము. ఇది ఆజ్ఞ. ఎవరికి? ఒక పాస్టర్కి, యవనస్తుడైన పాస్టర్కి ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో కొన్ని సూచనలు ఉన్నాయి. ఏమి జరుగుతుంటున్నది, ఎలా జరుగుతుంటున్నది, ప్రజలు ఏ రీతిగా ఉంటూ ఉన్నారు, వారి గుణ లక్షణములు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి, వారి స్వభావం ఏ రీతిగా ఉంటూ ఉన్నది అని ఒక పాస్టర్కి, ఒక ఆత్మీయమైనటువంటి తండ్రి పాస్టర్ అయ్యుండి సంఘములను స్థాపించి ఇచ్చినటువంటి ఒక హీరో అయ్యుండి ఇచ్చుచున్నటువంటి సూచనలు దేవుని బిడ్డ చాలా స్పష్టంగా ఇంకా లోతుగా నేను మీకు చెప్పాలని ఆశ ఉన్నది, కానీ నేను చెప్పలేను. దేవుని బిడ్డలారా, అంత్య దినముల యందు ప్రస్తుత పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దాం. మన యొక్క ఆలోచన ప్రకారము ఈ వాక్యానుకూలముగా జరుగుతుందా లేదా అని ఆలోచించండి. దేవుని బిడ్డలారా, అంత్య దినముల యందు ఏ రీతిగా ఉంటారట? ఒకటి, స్వార్థ ప్రియులు. అన్ని మన నేను చెప్పలేని, వివరించలేని. ఇక్కడ స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని చెప్పండి ఆశ్రయించినటువంటి వారు. ఇది ప్రస్తుత పరిస్థితి. దేవుని బిడ్డలారా, స్వార్థము ఎక్కడ చూసినా, ఎవరిలో చూసినా స్వార్థము, విశ్వాస లోకములో స్వార్థము, దేశములో స్వార్థము, ప్రపంచములో స్వార్థము, అది లోకానుసారమైనది, అట్టిపెట్టండి. సంఘములో స్వార్థపరులు లేరండి, సంఘములో ధనాపేక్షలు లేరండి, సంఘములో పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు లేరండి. ఈ స్వార్థపరులైనటువంటి వారులలో, సేవకులలో, పాస్టర్లలో లేరండి. ఉన్నారా లేరా అది నేను చెప్పను, మీరు ఆలోచించండి. మీకు తెలుసు ఈ యొక్క పరిస్థితి ఎంత. దేవుని బిడ్డలారా, వీటిని మనసులో ఉంచుకోండి. దేవుని బిడ్డలారా, ప్రస్తుత లోక పరిస్థితి లోకానుసారముగా సంఘములో కూడా అదే పరిస్థితి నెలకొని ఉండటము ఆశ్చర్యకరము కాదండి, ఆశ్చర్యకరము కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండి పరిచర్య చేసినప్పుడు కూడా ఆయన ఇలాంటి విషయమును ఒక దానిని తెలియజేశాడండి. ఒక వ్యక్తిని గురించి ఒక ఉపమానము చెప్పాడు. ఈ రాత్రి ఆ వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి యొక్క జీవితపు వెలుగులో ఈ యొక్క గుణ లక్షణములను మనము అర్థం చేసుకునటానికి ప్రయత్నము చేస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయము మనకందరికీ తెలిసినటువంటిదే. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు చదివితే ఈ రీతిగా ఉంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు సేవ చేసుకుంటూ, బోధించుకుంటూ, అనేకమైనటువంటి బోధలు చెప్పుకుంటూ ఆయన గ్రామము గ్రామము తిరుగుతూ, వీధి వీధి తిరుగుతూ ఆయన ముందుకి కొనసాగిపోతూ ఉంటున్నాడు.
అక్కడ మొదటి నుండి చదివితే చాలా బాధలు 11వ అధ్యాయం నుండి చదువుకుంటా మనం వస్తా ఉంటే ఆయన చేసినటువంటివి చాలా బాధలు ఉన్నాయి 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ ఒక ఇద్దరు అన్నదమ్ములు కనబడుతూ ఉంటూ ఉన్నారు వారి ఇద్దరి మధ్యలో వైర్యము కలుగుతూ ఉంటూ ఉన్నది ఆ వైర్యము ఏంటి అనంటే ధనమును గూర్చి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆత్మీయమైనటువంటి రాజ్యమును గురించి ఆత్మ రక్షణను గురించి దేవుని యొక్క రాజ్య అదోలికి ప్రవేశమును గురించి యేసు ప్రభు బోధించుకుంటూ రోగులను బాగు చేసుకుంటూ దయ్యములను వెళ్ళగొట్టుకుంటూ అద్భుత ఆశ్చర్య కార్యములను చేసుకుంటూ తాను వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో ఆయన బోధించుకుంటూ వస్తుంటున్నప్పుడు ఆ జనసమూహములో ఒకడు ఉండి అంటాడు బోధకుడా ఇదిగో నా అన్న మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆస్తిని తానే లాక్కోవాలని చూస్తున్నాడు నాకు ఈయ ఇష్టపడటం లేదు ఒకసారి మా అన్నతో మాట్లాడి మా ఇద్దరి మధ్యలో న్యాయం తీర్చువా అంటున్నాడు ఆ సందర్భంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఇది లోభి అయి ఉండక లోభత్వమును గురించి మాట్లాడుతూ అదంతా చాలా పెద్ద విషయము దేవుని బిడ్డలారా ఆ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక విషయం ఇక్కడ ఉపమానము ఏంటి అని అంటే దేవుని బిడ్డలారా ఇక్కడ 15వ వచనములో ఆయన ధనము తన పొలముల నుండి తనది తన మరి కష్టార్జితము తాను సంపాదించుకున్నాడు కొట్టుల్లో కూర్చుకోవటము తప్పు కాదు తనను తనది తాను అనుభవించటము తప్పు కాదు ధనమును సంపాదించుకోవటం తప్పు కాదు ధనమును సంపాదించుకునుట తప్పు అని నేను అంటలేదు దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ కొన్ని మాటలను నేను ముందుంచాలి వాటిని శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా కాబట్టి ఏమంటున్నాడు విస్తారమైన ఏమంటున్నాడు ఇప్పుడున్న నా కొట్లన్నింటినీ పడేస్తా వాటిని అన్నిటినీ పడేసి వాటి స్థలంలో పెద్ద పెద్ద విశాలమైన గోడౌన్స్ని నేను కట్టుకుంటా కొట్లను కట్టుకుంటే పెద్ద పెద్ద విశాలమైనటువంటివి వాటిలో నా యొక్క ఆస్తిని అంతటిని నా ధనమునంతటిని సమకూర్చుకుంటాను అని అనుకుంటున్నాడు అనుకున్నాడు ఆ రీతిగా చేస్తాను అని మంచిది మంచి ఆలోచన ఆ రీతిగా చేసిన తర్వాత ఆయనకు కలిగినటువంటి తలంపు దేవుని బిడ్డలారు గమనించండి విస్తారమైన ఆస్తి ఉన్నది విస్తారమైన పంట ముందు ఉన్నది కొట్లలో జమ చేసుకోవాలనుకున్నాడు మంచిదే చాలా సంతోషం దేవుని బిడ్డలారా మంచిదే ధనమును సమకూర్చుకునుట తర్వాత మనం చూసినట్లయితే ఏమనుంటున్నారంటే అది సమకూర్చుకున్న తర్వాత నేను ఈలాగు అందును తన ప్రాణము తను నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఎన్ని సంవత్సరాలు అనేక సంవత్సరాలు గమనించని మాట అనేక సంవత్సరాలు అనుకుంటున్నాడు దేవుని బిడ్డలారా గమనించండి తర్వాత ఇవన్నీ అనుకున్న తర్వాత ఈ యొక్క వాక్య భాగంలో ఎక్కడనూ కూడా దేవుని గూర్చిన ప్రస్తావన లేదు నాకింత పంట పండింది ఇంతలో దశమ భాగం తీసుకుని వెళ్ళి నేను చర్చకిస్తా లేకపోతే ఇంతలో కొంత నేను సేవకిస్తా లేకపోతే ఇంతలో కొంత నేను నా యొక్క సంఘంలో పేదవారు ఉన్నారు ఆ పేదవారికి పంచిపెడతా దేవుని యొక్క నామములో నేను ఈ మంచి కార్యమును చేస్తా దేవునికి కృతజ్ఞతార్పణగాను దేవునికి దశమ భాగార్పణగాను నేను ఇంత ఇస్తానన్నటువంటిది దేవుని మాట ఆయన జీవితంలో ఎక్కడ ప్రస్తావించబడినట్టు లేదు మంచిది దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి విస్తారమైనటువంటి ధనము యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు తన బోధలలో ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు వాని జీవమునకు పైన ఉన్నది ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదని జీవానికి మూలము కాదు ఆత్మీయమైన రక్షణ ఒకడు లోకమును సంపాదించుకుని సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ప్రయోజనమేంటి విస్తారమైన ధనమును సంపాదించుకుని ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనమేంటి అని యేసు ప్రభు బోధిస్తుంటున్నాడు
దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పేటువంటిది మంచిది. కలిమి విస్తరించింది, వానికి ఆనందించాలనుకున్నాడు, సంతోషించాలనుకున్నాడు, మంచిది. ఇక్కడ చూద్దాము ఇంకొక విషయము మనం చూస్తుంటున్నాము. అవన్నీ సమకూర్చుకున్న తర్వాత ఇంకొక విషయము తాను అనుకుంటున్నది ఏంటి అని అంటే, అనేక సంవత్సరములు అనేక సంవత్సరములు ఏం చేయాలనుకుంటున్నాడు, తినాలి త్రాగాలి సుఖించాలి, అనేక సంవత్సరములు నేను జీవిస్తాను అన్న ఆశ ఎన్నుకున్నది కదండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారికి అందరికీ అదే ఆశ, నాకు అదే ఆశ, మనమందరము ఎక్కువ కాలము బ్రతకాలన్నటువంటిది మన ఆశ. అనేక సంవత్సరములు దేవుని బిడ్డలారా, నరుని ఆయుష్ మొదటి పేతురు పత్రికలో చదివితే, యాకోబు పత్రికలో చదివితే, నరుని ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, రేపు ఏమి జరుగునో ఎవరికి తెలుసు, రేపు ఏమి జరుగునో ఎవరికి తెలుసు. ఈయన అనుకుంటున్నాడు తనకు తాను అనేక సంవత్సరములు నేను బ్రతుకుతా, అనేక సంవత్సరముల వరకు నాకు ఆస్తి సమకూర్చబడినది, అనేక సంవత్సరముల కొరకు నేను సుఖముగా సౌఖ్యముగా సంతోషదాయకముగా బ్రతుకుతా అనుకుంటున్నాడు ఆయన. కానీ బైబిల్ సెలవిస్తుంటున్నది, నరుని యొక్క ఆయువు ఆవిరి లాంటిది, నీటి ఆవిరి లాంటిది, రేపేమి సంభవించునో నీకు ఏమీ తెలియను. 90వ కీర్తనం ఓషియా అంటున్నాడు, మా జీవిత దినములు లెక్కించుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నాడు. 139వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నా జీవిత దినములన్నీ నా తల వెండ్రుకలతో సహా లెక్కించి నీ గ్రంథంలో ఉన్నవి. నీ జీవిత దినములన్నీ దేవుని యొక్క హస్తములో ఆ యొక్క గ్రంథము పెట్టబడి ఉంటున్నా. నీ జీవిత దినములన్నీ దేవుని యొక్క చేతిలో ఉన్నవి. ఎన్ని సంవత్సరములు బ్రతుకుతావు, ఎన్ని సంవత్సరములు కొరకు నీ ఆస్తిని సమకూర్చుకొని సుఖముగా సౌఖ్యముగా బ్రతకటానికి నువ్వు ఇష్టపడతావు, అది ఆలోచన చేయటం లేదు. మనం ఆస్తి కావాలి. చాలా ప్రసంగాలలో మనం వింటాం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని విస్తారముగా ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తాడు, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశము కూడా అదే. కానీ దేవుని బిడ్డ గమనించండి, అనేక సంవత్సరములు నీవు బ్రతకాలి, అనేక సంవత్సరములు నీవు ఆనందించాలి, అనేక సంవత్సరములు సంతోషించాలి అని అంటే నీ ఆయుష్. సర్వ శరీరులు అడవి గడ్డిని పోలినటువంటి వాడు అంటాడు పేతురు, గడ్డి ఎండిన పువ్వు రాలిపోతుంది అని అంటాడు. ఒకని బిడ్డలారా, రెండవది వీడు ఆలోచించేటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, ఏమంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. నేటి దినములలో జరిగేది అదే. ఈ శరీరమును దేవుడిచ్చింది ఆరోగ్యముగా ఉంచుకునటానికి, తినటానికి తాగటానికి సుఖించటానికి. దేవుని బిడ్డలారా, తినాలి త్రాగాలి. ఏమి తింటున్నావు, ఏమి త్రాగుతున్నావు, ఏమి సుఖిస్తుంటున్నావు? ప్రభు యొక్క దినములలో లోకము ఎలా ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది అని అంటే, లోకస్వార్తలో మనము చదివినట్లయితే, దేవుని బిడ్డలారా, లోకస్వార్తలో మనము చదివినట్లయితే అక్కడ ఏమంటున్నాడు, నోవాహు దినములలో జరిగినట్టును, లోతు దినములలో జరిగినట్లును, మనిషి కుమారుని కాలములోను దినములలోనూ జరుగును. మనిషి కుమారుని దినములు అని అంటే, ఇందాక మనం చదువుకున్న వాక్యాలు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి రానయ్యున్నటువంటి దినములు జ్ఞాపకం చేస్తుంటున్నది. అంత్య దినములు, అపాయకరమైన కాలములు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నా నేను. ఈ దినముల యందు నోవాహు దినములలో ఏమి జరిగింది, తింటము జరుగుతుంది, త్రాగటము జరుగుతుంది, పెండ్లికి ఇచ్చటం జరుగుతుంది, పెండ్లు చేసుకోవటం జరుగుతుంది, అన్నీ జరుగుతూ ఉంటూ ఉన్ని దేవుణ్ణి ఆరాధించటం లేదు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునటం లేదు, దేవుణ్ణి నమ్మటం లేదు, దేవుణ్ణి ఆశ్రయించటం లేదు. 120 సంవత్సరాలు నోవాహు మొత్తుకున్నాడు, 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించాడు సువార్తను, ఎవడో కూడా లెక్క చేయలేదు. వస్తున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం. స్వార్థ అంతరార్థాన్ని గ్రహిస్తుంటున్నామా? స్వార్థ ఏంటో
అస్వార్థకు మన యొక్క జీవితమును అస్వార్థానుకూలముగా అప్పగించి నడుస్తుంటున్నామా? 120 సంవత్సరాలు నోవాహు. చాలా మంది నవ్వుతారు మనం చెప్తున్నా, ఏం బాధలేదు. దేవుని బిడ్డలారా, సిలువను గురించిన వార్త రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయ్యున్నది. తర్వాత అవిశ్వాసులైనటువంటి వారికి వెర్రితనము, అది ఉన్నారు వెర్రితనము. ఈ రాత్రి ఇక్కడ దేవుని వాక్యమును వింటూ దేవునిలో ఉంటున్నామని చెప్పి దేవుని వాక్యమును తృణీకరించి లోకానుసారమైనటువంటి జీవితమును జీవించేటువంటి విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? స్వార్థను వెర్రితనముగా చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లోతు దినములో, నోవాహు దినములో ఏమి జరిగింది? హఠాత్తుగా ఏమైంది? వాన కురిసింది, వరదలు వచ్చినాయి, అక్కడ దివారాత్రులు ప్రచండ వర్షము. హఠాత్తుగా లోతు దినములో హఠాత్తుగా దేవుడే దిగి వచ్చాడు స్వయము. అబ్రహామును దర్శించిన తర్వాత సుదోమ గుమారాకి ఎందుకు వెళ్తుంటున్నాడు చెప్తున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాము ప్రార్థించాడు, ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు, ఇచ్చాడు. కానీ ఆఖరిగా వారిలో కూడా రక్షించబడినది కొంతమంది. అది వివరించలేని దేవుని బిడ్డలారు, గమనించండి. ఇక్కడ నోవాహు దినములను జ్ఞాపకం చేస్తున్నాడు, లోతు దినములను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రస్తుతము మన దినములు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి మన పరిస్థితులు? ఎలా ఉన్నాయి? నోవాహు దినములను చూడండి, లోతు దినములను చూడండి. ఈ రెండింటి ముందు మనము నివసించుచున్నటువంటి పరిస్థితులను పరిగణలోనికి తీసి దానిని పోల్చి చూడండి, దానికి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా? కనిపించటల్లా నాకైతే. తింటున్నాం, త్రాగుతున్నాం, సుఖిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ప్రేజ్లో తినండి, త్రాగండి, సుఖించండి. కానీ దేవుని బిడ్డ గమనించొకటి, నోవాహు దినములను దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. త్వరగా నేను ముగించబోతూ ఉంటూ ఉన్న త్వరగా ఇంకొక రెండు విషయాలు నేను ముందుంచి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, విస్తారమైన ధనము ఉన్నది, అనేక సంవత్సరములు తిని తాగుతానని అనుకుంటున్నాడు, తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు తిను త్రాగు సుఖించుమని. కానీ ఈ అన్నీ అనుకున్నాడు మంచిదే, కానీ వీటన్నింటిలో దేవా నాకు విస్తారమైన ధనమునిచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఇన్ని సంవత్సరాలు బ్రతికేటువంటి ఆయుష్ ఇచ్చేవాడు నీవేనయ్యా, దీనిని అనుభవించేటువంటి కృపనిచ్చేవాడు నీవేనయ్యా, ఇదంతా కూడా నీవు నీ కృప చొప్పున, నీ దయా సంకల్పము చొప్పున, నీ శాశ్వతమైన ప్రేమ చొప్పున, నీ యొక్క దేవుని బిడ్డ నీ యొక్క దేవా నీ యొక్క కృప అనుగ్రహమును బట్టి నేనేమయ్యున్నానో అది అయ్యున్నాను తండ్రి, అందును బట్టి నీకు స్థుతి మహిమ కలుగునుగాక అని ఆయన అని ఆయన అని ఉంటే ఎంత బాగుండో. దేవుని ప్రస్తావన ఆయన జీవితంలోనే లేదు. అన్నీ బాగున్నాయి, వీడి జీవితంలో దేవుని గూర్చినటువంటి ప్రస్తావన ఎక్కడా లేదు, దేవునికి స్థానం లేదు. ఒక ప్రశ్న ఈ రాత్రి కూర్చున్నటువంటి మనలో, మన హృదయంలో ఎవరమైనా కానీ, పాస్టర్లే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన హృదయంలో దేవునికి స్థానము ఉన్నదా? అయ్యో పాస్టర్ గారు, మీరు తెలంగాణ నుండి వచ్చారని మా భక్తి విషయం మీకు తెలియదండి. యేసు ప్రభు కాలంలో పరిచర్యలు ఉన్నారు, ఆ పరిచర్యలను ఉద్దేశించి దేవుడు అంటాడు, ఈ పరిచర్యల నీతి కంటే మీ నీతి ఇంకా ఎక్కువగా ఉండాలని అంటాడు. ఆ పరిచర్యలను దేవుడు ఏమన్నాడో తెలుసా? సున్నము కొట్టిన సమాధులారా, వాళ్ళు ఉన్నటువంటి నిష్ట నీలో నాలో లేదు, వాళ్ళు వాళ్ళు ఆచరించిన ఆచార నియమ నిబంధనలు నువ్వు నేను చేయలేము. అంత నిష్ట కలిగి, అంత పరిశుద్ధత కలిగి, అంత నీతియుక్తమైన జీవితమును జీవించేటువంటి వారిని చూసి యేసు ప్రభు ఏమంటున్నారంటే, పరిశుద్ధుల నీతి కంటే నీ నీతి అధికముగా ఉండాలని అంటున్నాడు. పైకి భక్తి, ఇందాక చదివాం కదా, లోపల దాని శక్తి ఆశ్రయించినటువంటి వారు దేవునికి స్థానం ఉన్నదా? నా మాట కాదు, దేవుని వాక్యం చూడండి. నేను చెప్తే అయ్యగారు ఎందుకు అట్లా చెప్తున్నారని మత్తయి సువార్త 7:21-23 వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7:21,
21 నుండి 23 వచనం వరకు ఏడు అధ్యాయము 21 23 ప్రభువా ప్రభువాని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమున ప్రభు వచ్చిన దినమున కృపా ఆ ప్రభు సింహాసను ధవల సింహాసన ఆశీనుడై కూర్చున్న దినమున తీర్పు తీర్చేటువంటి దినమున ఆ ప్రభు ఎదుట మనము నిలబడిన దినమున ఆయన అంచున్నాడు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా ప్రవచనాత్మ కలిగినటువంటి వారు ప్రవచించారు ప్రవచనాలు ఏమంటున్నాడు అద్భుత ఆశ్చర్య కార్యాలు దయ్యములను వెళ్ళగొడుతూ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వారు వితరేకిని కాదు నేను చేస్తా ప్రార్థనలు ఆరోగ్యము కొరకు దయ్యాల కొరకు బైబిల్ చెప్పేది 100% నేను నమ్ముతా ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ ప్రభువా ప్రభువాని పిలుచువాడు పరలోక రాజ్యములో చేరడు గాని నా తండ్రి చిత్తమును చేయువాడే ఆ దినమున ఆయన ఎదుట నిలబడి మేము ప్రవచించలేదా దయ్యములను ఎల్లగొట్టలేదా అద్భుత కార్యములను చేయలేదా అట్టి వారిని చూసి ప్రభు ఏమంటున్నాడండి ఏమంటున్నాడు అక్కడ అక్రమము చేయువారులారా అక్రమము చేయువారులారా అంటే దాని అర్థము అక్రమము చేయువారు పాస్టర్లో ఉన్నారు దుఃఖకరమైనటువంటిది బాధకరమైనటువంటిది దుఃఖముతో నేను చెప్పుచున్నటువంటి మాట దేవుని బిడ్డ అక్రమము చేయువారు సేవకులలో ఉన్నారు విశ్వాసులలో ఉన్నారు సంఘములో ఉన్నారు అక్రమము చేయువారలా మీరెవరో నా యొద్దను నాకు తెలియదు మీరు నా యొద్ద నుండి ఉన్నామా ఈ రాత్రి పరీక్షించుకుందాం మన హృదయంలో ప్రభువు ఉన్నాడా మన హృదయమందు ప్రభువుకి స్థానము ఉన్నదా దేవునికి విస్తారమైన ధనమును సంపాదించుకో తిను తాగు సంతోషించు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలమంతా అనుభవించు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ పాపములకు ప్రాణం పెట్టినటువంటి వాడు రక్తమును చిందించినటువంటి వాడు ఆయన స్థలములో నిన్ను ఉండిలాగిన మరలా వచ్చి తీసుకుని పోయేటువంటి ఆ సర్వశక్తి కలిగిన దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనకి స్థానము ఉన్నదా నా ప్రాణమా తిను త్రాగు విస్తారమైన ధనము నీకు సమకూర్చబడినది అనేక సంవత్సరములు తిను త్రాగు సుఖించు పక్క నుండి ఒక స్వరం వినబడుతూ ఉన్నది వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారా నాయనా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారమ్మా ఎవరు ప్రాణం అడుగుతున్నాడో తెలియదు దేవుడు అది నా ప్రాణమా అది మనలో ఎవరిదైనా ప్రాణమా ఏమయ్యా వాక్యం చెప్పడానికి పిలిపిస్తే నువ్వు ప్రాణాలు తీయటానికి వచ్చావా అని మీరు నన్ను అడగొచ్చు నేను అంటున్నమాట దేవుడు చెప్తున్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు ఈ విస్తారమైనటువంటి ధనము ఎవడి తగులు ఎవడి తగ్గుతుంది అది నేడి రక్షణ దినం ఇప్పటి వరకు మన హృదయంలో దేవునికి స్థానము లేకపోతే మన హృదయము దేవునికి అంకితము కాకపోతే మన జీవితము దేవునికి సమర్పణ కాకపోతే యేసుక్రీస్తు ప్రభు ఇంకను నిన్ను ప్రేమిస్తుంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంటున్నాడు దినదినము నీ పట్ల నూతన వాత్సల్యత కలిగినటువంటి వాడై ఈ రోజు వరకు నిన్ను సజీవముగా ఉంచాడు ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము వింటున్న నీవు స్పందించాలి అని నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు నీలోనికి వచ్చి నీతో సహవాసము చేస్తూ నీలో జీవించాలి అని ఆయన అభిలాష ఇంటూ ఉన్నది నీ హృదయాన్ని దేవునికి ఇస్తావమ్మా నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా నాయన నీ హృదయములు యేసయ్య ఉన్నాడా ఆలోచించు ఆలోచించు లేకపోతే యేసు ప్రభువుని రమ్మని అడుగు ఆయన ఇస్తాడు ఇట్టి మాటలను దేవుడు తన
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దీవించి మన జీవితంలో కార్యసిద్ధి కలుగజేసి మనల్ని దైవాధీనముల నుంచి ఆయన రాకడ కొరకే సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్.